పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఈ రోజు జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన ఓటర్ శాతాన్ని పెంచాలని 600 మంది కాలేజీ విద్యార్థులతో గోదావరికని చౌరస్తాలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి రామగుండం నియోజకవర్గంలో ఓటర్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. 80% ఓటింగ్ జరిగితే 80% ఓటర్లు తమ ఓటుని వేసుకున్నారు. అలాగే పెద్దపల్లిలో 70-75% వేసుకుంటే మన రామగుండంలో మాత్రం 68% మాత్రం వేసుకున్నారు. అంటే 100 మందికి 68 మంది మాత్రమే ఓట్లు వేస్తున్నారు మన రామగుండంలో. ఎందుకలాగా, ఈ అర్బన్ ఏరియా బాగా డబ్బున్న ఏరియా, అవేర్నెస్ ఉన్న ఏరియా అయినా కూడా మనం ఓటు వేయడానికి ఎందుకు ముందా వెనకాడుతున్నాము అనే పాయింట్ మీద మనం అర్బన్ ఏరియాకి సంబంధించి ఇంకా ఎక్కువ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలైన మీరందరి ద్వారా కూడా ఒక మాట పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో మీలో కూడా 18 సంవత్సరాలు నడిపిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందరికీ ఇక్కడ నుంచి రామగుండం చౌరస్తాలో మనం 600 మంది పిల్లలతో ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంది పిల్లలు రావడం, ఇక్కడ ఓటింగ్ కి సంబంధించిన పాటలతో తప్పకుండా ఓటు వేయాలి, మా భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాలనే ఒక థీమ్ తో పిల్లలందరూ చక్కగా డాన్సులు చేయడం జరిగింది. రోడ్డు మీద చేయడంతో అందరి ఆకర్షణ వచ్చింది కాబట్టి ఎందుకు జరుగుతుంది ఏంటి అని చూసి, ఆ పాటలు విని, వాటి మెసేజ్ కూడా తీసుకొని, ఆ బ్యానర్స్ ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా ప్రేరేపితం చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం. రామగుండంలోనే తక్కువ శాతం కాబట్టి అందరూ కూడా ఓటు వేయాలి, తెలిసిన వాళ్ళందరితో ఓటు వేయించాలి. పోలింగ్ స్టేషన్ లో రెస్ట్ ఉంది, మేము స్త్రీలు నిలబడలేము అని అనుకుంటే గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ లేదా కాయం చేయి సరిగ్గా లేని దివ్యాంగులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా విల్ చేసి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మంచినీళ్ళు, టాయిలెట్స్, ఇవన్నీ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోకుండా ఉండద్దు అనేది మీ అందరికి మేము చేసే మనవి. దయచేసి మీరందరూ కూడా ఇతరులు కూడా చెప్పి 100-100% దాకా పిల్లలు చాలా చక్కగా చెప్పారు, 100-100% మనం ఓటు వేయాలి, మన కోసం మాటపైన, అలాంటి పిల్లల కోసం, మన పిల్లల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మానాన్ని అనుకోవాల్సిందిగా మన టీచర్లను కోరుతున్నాను.